ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రంజిత్, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే చివరి దశకు చేరుకున్నాయి. ఈరోజు 8వ రోజు. 8వ అమ్మవారు 2 రూపాల్లో కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కూడా సాయంత్రం 8 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనార్థం కూడా భక్తులకి అనుమతి ఇచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈరోజు 2 రూపాల్లో అమ్మవారు అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనార్థం ఉదయం దుర్గాదేవి రూపంలో, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్దిని దేవి రూపంలో కూడా భక్తుల దర్శనార్థం కూడా ఇక్కడ భక్తులను అయితే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ భక్తులను అయితే అనుమతిస్తున్నారు. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులతో పాటు దానికి సంబంధించి పూర్తిగా ఎవరైతే క్యూ లైన్ ద్వారానే రావాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా పూర్తిగా వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా భక్తులను పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు ఈ అలంకారంకు సంబంధించి ఈరోజు 2 అలంకారాలు ఎందుకు చేశారు, అలంకారం యొక్క విశిష్టత ఏంటనేది తెలియజేయడానికి ఆలయ పురాణ పండితులు ఉన్నారు. అడిగి ముందు సమాచారం ఇస్తున్నాం. గురుగారు చెప్పండి, ఈరోజు 2 అలంకారాలు ఎందుకని చేస్తారు, అసలు అలంకారాల యొక్క విశిష్టత ఏంటి? ఒకే వారం 2 తిథులు ఏర్పడ్డందువల్ల 2 అలంకారాలతో అమ్మవారి దర్శనం జరుగుతున్నది. అమ్మవారు దుర్గాదేవిగా, మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తున్నది. దుర్గాదేవి సందర్శనం వల్ల దారిద్ర్య దుఃఖ భయహారిణి, దరిద్రము దుఃఖము భయము తొలగిపోయి అఖండమైనటువంటి సంపద, సౌఖ్యము, అభయము కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో అఖండ విజయం కలుగుతుంది. అలాగే మహిషాసురమర్దిని దేవి అంటే ఆమె అమ్మవారి యొక్క రూపత్రయంలో ప్రధానమైనటువంటి రూపం, మహాలక్ష్మి స్వరూపం. మహాలక్ష్మి స్వరూపంగా పరమేశ్వరి ఈ లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించి మహిషాసుర సంహారం చేసి ఆమె లోకానికి దీవెనలిచ్చి వరాలిచ్చింది. అమ్మవారు సర్వదేవత సమష్టి రూపం. సర్వదేవతల నుండి ఆవిర్భవించినటువంటి తేజస్సే అమ్మవారుగా రూపుదిద్దుకుంది. కాబట్టి 18 చేతులతో ఉన్నటువంటి ఆ మహిషాసురమర్దిని దేవి సింహవాహనయ్యై మహిషాసుర సంహారం చేసి లోకానికి కళ్యాణాన్ని అనుగ్రహించింది. ఆమెను దర్శిస్తే సర్వ అభీష్ట సిద్ధి కలుగుతుంది, అందరికీ కూడా సంకల్ప సిద్ధి నెరవేరుతుంది. శ్రీమాత్రే నమః. అయితే అమ్మవారి యొక్క అలంకారాలను ఏ రకంగా ఈరోజు చూడవచ్చు, రూపంలో ఏ రకంగా అలంకరిస్తారు అమ్మవారిని? దుర్గాదేవి అంటే ఆమె సింహవాహన, చతుర్భుజ, శూలధారిణి. అలాగే మహిషాసురమర్దిని దేవి, ఆమె కూడా సింహవాహన, మహిషాసురుణ్ణి సంహరిస్తున్నటువంటి రూపంతో అమ్మవారు దర్శనమిస్తుంది. అది మొత్తంగా కూడా భక్తులు అయితే అమ్మవారిని ఈరోజు 2 రూపాల్లో దర్శించుకునే అవకాశం అయితే ఉంది. మొత్తంగా పూర్తిగా కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవారిని ఈరోజు 2 రూపాల్లో, ఒకే రోజు 2 రూపాల్లో దర్శించినందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున అయితే అమ్మవారి దర్శనానికి కొండకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దసరా అనగానే ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా కొంత కోవిడ్ నిబంధనల ప్రకారం అయితే భక్తులు అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. రోజుకి 10,000 మంది భక్తుల్ని కేవలం ఆన్లైన్లో బుక్ చేసిన వారి మట్టికి అనుమతిస్తున్నప్పటికీ కూడా వచ్చిన భక్తుల్ని ఎవరైతే టికెట్లు లేకుండా వస్తున్నారో వాళ్ళకు కూడా కరెంట్ బుకింగ్ లైన్స్లో కరెంట్ బుకింగ్ ద్వారా కూడా భక్తులకు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క భారీగా కూడా ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. వస్తున్న భక్తులు కూడా ఎక్కువ మంది విఐపీలు కావడం కూడా కొద్ది ఇక్కడ విశిష్టతగానే చెప్పుకోవచ్చు. భారీగా దుర్గ గుడి అధికారులు కూడా కొంత విఐపీలకైతే కొంత ప్రాధాన్యం అయితే ఇస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు కూడా వచ్చిన సామాన్య భక్తులు కూడా ఈ లాస్ట్ 2 రోజులు కూడా ఎక్కువ అధిక శాతం వస్తారు. అయితే వచ్చే భక్తుల్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆఖరి రోజులు కావడంతో కొంత భవానీలు అటు శ్రీనగర్ జిల్లా అమ్మవారి మాల వేసుకున్నందుకు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా కాళీనడకను కూడా వస్తారు. చాలా మంది భవానీలు అయితే వస్తూ ఉంటారు. వచ్చే భవానీ భక్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా దుర్గుడి అధికారులపైన ఉంది. మరోపక్క ఇప్పటి వరకు కూడా నవరాత్రుల్లో దాదాపు 8 కూడా అత్యధికంగా కూడా విఐపీ ప్రాధాన్యత పేడి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడం జరిగింది. ఇప్పటి నుంచైనా సరే ఆఖరిలో కానీ ఇప్పుడైనా సరే ఉంటారు. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మ దర్శనం కలిగేలాగా చూసి వారిని తిరిగి పంపించాల్సిన అవసరం దేవస్థాన అధికారుల పైన ఉంది. మరోపక్క దుర్గ గుడికి సంబంధించిన కొన్ని చీరలు పడి వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక కమిటీ అయితే ఒక నివేదిక సమర్పించిన అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.